ఈ రోజు బచ్చలి ఆకు సాంబారు తయారు చేస్తాము. దీనికోసం కొబ్బరిని తురిమి తీసుకున్నాను. ధనియాలు, ఒట్టి మిరపకాయ, ఒట్టి మిరపకాయని కొద్దిగా ఫ్రై చేసి తీసుకున్నాను. టమోటాలు, చింతపండు, బచ్చలి ఆకుని శుభ్రం చేసి కట్ చేసి తీసుకున్నాను. కన్నడలో దీన్ని బచ్చలి సొప్పు అంటారు. కంది బ్యాడల్లో కొద్దిగా నూనె వేసి ఉడికించి తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి, చింతపండు, టమోటాలు, ఒట్టి మిరపకాయ, ధనియాలు వేసి బాగా నైస్గా పేస్ట్ చేసుకోవాలి. బచ్చలి ఆకుని కుక్కర్లో వేస్తూ ఉన్నాను. ఇందులోనే మిక్సీకి వేసినటువంటి పేస్ట్ను కూడా కలుపుతూ ఉన్నాను. మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు వేసి కడిగి దాంట్లోనే వేస్తూ ఉన్నాను. రుచికి సరిపడేంత ఉప్పుని వేస్తూ ఉన్నాను. కొద్దిగా నీళ్ళు వేసి కలియబెట్టాలి. నీళ్ళను కూడా చూసి వేసుకోవాలి, ఎందుకంటే దాంట్లో నీళ్లు కూడా వెలబడుతుంది. ఇప్పుడు తరువాత పెడతాము. బాండిలో నెయ్యి వేస్తూ ఉన్నాను. ఇందులో ఇంగువ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. దీన్ని సాంబార్లో కలుపుతూ ఉన్నాను. ఇప్పుడు 5 నిమిషాలు ఉడికించాలి. చూడండి, పచ్చలి ఆకు సాంబార్ రెడీ అయ్యింది. సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. బచ్చలి ఆకు సాంబార్ రెడీ అయ్యింది.